ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయి. నేటి ధ్యానం కొరకు ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 92:12 వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేదురు. ద రైచస్ షల్ ఫ్లోరిష్ లైక్ ద పామ్ ట్రీ. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేదురు అన్నప్పుడు ఎవరా నీతిమంతులు? ఏమిటా ఖర్జూర వృక్షం? ఎందుకని దేవుడు నీతిమంతులను ఖర్జూర వృక్షంతో పోల్చాడు? ఈ నీతి మన సొంతంగా మనం చేసిన నీతి పనులు బట్టి వచ్చే నీతి అయి ఉంటే అది స్వనీతిగా మారుతుంది. కానీ దేవుడు మానవునికి ఇచ్చే నీతి అయి ఉండాలి. దేవుని నీతి ముందు మన నీతి ఏపాటి చెప్పండి. దేవుడు మనకు అనుగ్రహించే నీతి ఏంటి? యాకోబు పత్రిక 2:21-23 వచనాల్లో అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడిను. దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభు ఆయన యందు విశ్వసించిన వారికి ఇచ్చే నీతి అది దేవుడు మనకు అనుగ్రహించిన నీతి. మానవుల యొక్క పాప పరిహార నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు వారు చిందించిన పరిశుద్ధ రక్తం మందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తాడో తన హృదయంలోనికి ప్రభుని ఆహ్వానించి నా శాపము నా పాపము నా మీద నుండి తొలగించునైనా అని ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థించిన వారిని ఆయన నీతివంతులుగా మారుస్తానని వాగ్దానం చేశాడు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన పరిశుద్ధత మనకు దయచేస్తాడు, ఆయన నీతిని మనకు అనుగ్రహిస్తాడు. గనుక దేవుని చేత నీతిమంతులుగా మనం మార్చబడినప్పుడు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుదురు. ఇప్పుడు నీతిమంతులు అంటే ఎవరో తెలుసుకుందాం. ఖర్జూర వృక్షం అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ద పామ్ బ్రాంచ్ ఇస్ ద సింబల్ ఆఫ్ విక్టరీ, ట్రయమ్, పీస్, ఫ్రూట్ఫుల్నెస్, అప్రైట్నెస్, లాంగ్ లైఫ్ అండ్ ఇటర్నల్ లైఫ్. ప్రభు ఈ లోకంలో మానవ రూపిగా ఉన్నప్పుడు ఈ ఖర్జూర మట్టలు పట్టుకుని వారంతా హోసన్న అని పాటలు పాడుతూ యేసయ్యను దేవాలయంలోకి ఆహ్వానించారు. ఈ ఖర్జూరపు చెట్టు దేనికి సాదృశ్యం ఉందంటే విక్టరీ, జయం వచ్చినప్పుడు ఖర్జూరు మట్టలు పట్టుకుని వారు జయగీతాలు పాడతారు ఆర్భాటంతో. సమాధానానికి సాదృశ్యంగా ఉంది. మంచి ఫలభరితమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంది. యథార్థవంతులకు సాదృశ్యంగా ఉంది. దీర్ఘాయుషుకు సూచనగా ఉంది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుదురు అన్నప్పుడు ప్రభు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఆయన ప్రజలతో మాట్లాడుతున్నాడు. నీవు నా యందు విశ్వాసం ఉంచినావు, నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మావు, ప్రార్థిస్తున్నావు గనుక, దేవుని యందు నమ్మిక ఉంచావు గనుక ఈ ఖర్జూర వృక్షం వలె నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు జయమిస్తాను, విజయమిస్తాను, జయోత్సాహంతో నీ నోటి నుండి పాటలు వచ్చేలా చేస్తాను, దీర్ఘాయుష్ని నేను నీకు అనుగ్రహిస్తాను, ఇటర్నల్ లైఫ్ కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తాను వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, ఈ ఖర్జూర వృక్షం ఎక్కడ పెరుగుతుందంటే నీరు లేని ఎడారిలో కూడా పెరిగి చక్కని ఫలాలు ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం కలిగిన చెట్టు ఏదైనా ఉందంటే అదే ఖర్జూర వృక్షం. నీరు లేకపోయినా, వాతావరణం అనుకూలించకపోయినా, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా, చెప్పుకోవడానికి చూడడానికి ఏమీ కనిపించకపోయినా, అటువంటి పరిస్థితుల్లో కూడా అది ఎదిగి బలం పొందుకొని ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అది ఫలాలు ఇవ్వగలిగేటువంటి ఫలించే చెట్టుగా నిలబడగలుగుతుంది ఖర్జూర వృక్షం. బలమైన గాలులు వీచినప్పుడు గాని, ఇసుక తుఫానులో గాని,